బెడ్రూమ్ ఒకటి ఉందా నీకు? జై ఆంజనేయ. వాడు తనకి నేనేమీ కాను అనుకున్నా, నాకు సర్వస్వం వాడే బాబు. వాడు లేకపోతే నాకు పసుపు తాడు, పసుపు కుంకుమ ఏమీ ఉండవు బాబు. వాడు వదిలేయండి బాబు. రాజా బాబు వదిలేయండి. వాడిని చంపి అశుభంగా మీరు జరిగి వెళ్తారా? వద్దు బాబు, ముందు శుభంగా మీ పెళ్లి జరగాలి. వాడు వదిలేయండి. రాయ్, ఈ మంచి మనిషి మొహం చూసి నీ ప్రాణాలు తీయకుండా వదిలేస్తున్నాను రా. ఇక్కడ నువ్వు మండే కాస్తాను రా. కన్నవాణ్ణి, కావలసిన వాణ్ణి కూడా పోగొట్టుకుంటున్నావు. ఇలా ప్రతి మనిషిని పోగొట్టుకుంటే రేపు నువ్వు చచ్చాక నీ శవాన్ని తీసుకెళ్ళడానికి నలుగురు మనుషులు కూడా మిగలరా. గుర్తుంచుకుంటు కాలం పిల్లా పాపంతో సుఖంగా వర్తిల్లని పాపం లేవండి. రాజా బాబు, మీ నాన్నగారు వచ్చారు, వెళ్ళి ఆయన ఆశీర్వాదం కూడా తీసుకోండి. తల్లి తండ్రి దైవం అన్ని నువ్వే అన్నేలు, నాకింకెవ్వరు ఆశీర్వాదాలు అక్కర్లేదు. బాబు, ఆయన ఎంత పెద్ద తప్పు చేసినా నీకు జన్మనిచ్చిన తండ్రి, ఆయన దీవెనలు కూడా తీసుకోవటం నీ ధర్మం బాబు. అక్కర్లేదు, కన్న కొడుకునే కాదనుకున్న పెద్ద మనిషి దీవెనలు నాకు అక్కర్లేదు అన్నేలు. బాబు, నిన్ను దీవించే హక్కు అర్హత నాకు లేవని తెలుసు, కానీ నేను చేసిన తప్పేమిటో తెలుసుకున్నాను. కన్న కొడుకు పెళ్లి దగ్గరుండి చేసే అదృష్టం లేకపోయినా, దూరం నుంచైనా నీ పెళ్లి చూడాలి అని వచ్చాను. చూసి మావయ్య గారు. రాజా, కాదనుకున్న ఆయన ఇప్పుడు కావాలనుకుని వచ్చారు. నా మాట వినండి, నా కోసం ఏ పని చేయడానికైనా సిద్ధమే కదా. ప్లీజ్ నా కోరిక మన్నించి ఆయనకి నమస్కరించడానికి రండి ప్లీజ్. పదు బాబు పదు. అమ్మా, నువ్వు చిన్నదానివైనా చాలా పెద్ద మనస్సు ఉన్నదానివమ్మా. మమత్వ అనురాగం అంటే ఏమిటో తెలియని నాకు వాటిని తెలియజేశావు. ముక్కో పైన నా కొడుకును మంచి మనిషిగా తీర్చిదిద్దావు. నిన్ను నేనెంత దూరం చేయాలని ప్రయత్నించినా నా కొడుకును నా దగ్గరకు చేర్చా. మీ పసివాళ్ల ప్రేమ నుంచి నేను చాలా పాఠాలు నేర్చుకున్నాను. బాబు, ఈ అక్షింతలు తీసుకుని ఆశీర్వదించండి. ఆంజనేయులు, నువ్వురా మనిషివి, ఈ శోభంతా నీదేరా. నిన్ను నేనేమైనా కష్టపెట్టుంటే నన్ను మన్నించరా ఆంజనేయ? అంత మాట అనకండి బాబు, అంత మాట అనకండి. ఈ పసివాళ్ళని ఆశీర్వదించండి. నూరేళ్ళు చల్లగా వర్తెళ్ళండి.